पात्रिके मित्रकंदरिकि नमस्कारं मुंदुगा आलस्यमंदुकु क्षमिंचाल्सिन कोरुतानु इंत मुंदु मा सोदरुडु हिंदू धर्म रक्षकुडु श्री राजसिंग गारु अन्नी विषयालु स्पष्टं चेयडं जरिगिंदि वाला నిజమైన హిందూ నిక్కార్సన హిందూ బట్టలు చింపుకునే హిందూ రాష్ట్రాన్ని పాలిస్తాడు పాపం ఆయన పేపర్లో ఆయన బూతు ఛానల్ చూపెట్టుకున్న పేపర్లు వేసుకున్నాడు కాశీ వస్త్రాలు వేసుకున్నాడు బూతు ఛానల్లో కాశీ వస్త్రాలతో పేపర్ల ఫోటో వేసుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఫామ్ హౌజ్ ఉన్నాడా ఏడమన్నాడు ఫామ్ హౌజ్ అన్నాడు ప్రగతి వనలో అన్నాడు అని బయటికి రావాల్సిన అవసరం ఉంది నువ్వు యాగాలు చేసినావు నువ్వు పూజలు చేసినావు ఇవాళ ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఆ సిగ్గుమాలిన చర్యకు నువ్వు సిగ్గుపడతావా అదే గొప్ప అనుకుంటావా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అంటే ప్రభుత్వానికి సహకరించడానికి ఎండోమెంట్ స్థలాన్ని ఎండోమెంట్ అధికారులు గతంలో కబ్జా చేసే ప్రయత్నం చేస్తే ఇంతకుముందు రాజసింగ్ గారు చెప్పినట్టు 24 25 26 సర్వే నెంబర్లు 8 ఎకరాల స్థలం కోట్లాది రూపాయలు వేసే స్థలము దేవాలయం ఉంది అక్కడ కాళీమాత దేవాలయం ఉంది దాన్ని చాలా సందర్భాల్లో మా సురేందర్ గారు నిరంజన్ గారు ఇతర చాలామంది నాయకులు అక్కడ ఉమా మహేందర్ గారు శ్రీనివాస్ గారు చిరంజీవి గారు వెంకటేష్ వెంకటమణ గారు వీళ్ళందరూ కూడా కాపాడుతూ ఉన్నారు తిరిగి మళ్ళా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తే కూడా ఈ రోజు స్థానిక కార్పొరేటర్లు కూడా సురేందర్ గారితో పాటు శ్రీమతి అమృత గారు భాగ్యలక్ష్మి కార్పొరేటర్ గారు పోయి స్థానికులతో పోయి ఆ స్థలాన్ని కబ్జా చేయకండి అది ఎండోమెంట్ స్థలము ప్రభుత్వ స్థలము ఇది ప్రైవేటులు కబ్జా అవుతుందని చెప్పి ఎంఐ పార్టీ గుండాల చేతి నుంచి ఆ స్థలాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఇంత సిగ్గుచేటంటే సాక్షాత్తు అక్కడ డీసీపీ గారే అక్కడ డీసీపీ గారే అక్కడ ఎంఐ పార్టీలకు సహకరిస్తూ ఒక హిందూ పేరు చెప్పినాడు ఎంఐ పార్టీలు పేరు చెప్పి చుట్టూ ఫెన్సింగ్ కట్టిస్తున్నారు డీసీపీ గారు పోలీస్ బందోబస్తు మధ్య ఇది డీసీపీ గారు సొంత నిర్ణయం కాదు ముఖ్యమంత్రి గారు ఆదేశం వల్ల కూడా సీఎం ఆఫీస్ దగ్గరే గజన్ జాగడం ముఖ్యమంత్రి తీసుకుంటాడు అని ఆయన కన్సర్న్ లేదు ఆయన కన్సర్న్ వాళ్ళు దొరుకుతుంది మాకు మళ్ళా ఎంఐ పార్టీలు అంటే ఇంకా డైరెక్ట్ ముఖ్యమంత్రి ఆయన ఇవాళ కబ్జా చేస్తుంటే డీసీపీ గారు ఉండి పోలీస్ బందోబస్తు మధ్య చుట్టూ ఫెన్సింగ్ పెట్టిస్తుంటే స్థానిక కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ నాయకులు మా సురేందర్ గారు ఇతర నాయకులందరూ పోయి ఇది ఎండోమెంట్ స్థలం అని దీనికి కబ్జా చేసుకొని ఏమని చెప్పి అక్కడ నిర్వహించే ప్రయత్నం చేస్తే హైకోర్టు ఉత్తర్వు ఉన్నది దీని మీద హైకోర్టులో కేసు వస్తుంది హైకోర్టు ఉత్తర్వు ఉన్నది హైకోర్టు ఉత్తర్వు చూపెడితే కూడా డీసీపీ గారు పట్టించుకోకుండా లోయర్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పి లోయర్ కోర్ట్ పాత ఆర్డర్ చూపెట్టి ఇవాళ కబ్జాదారులకు కొమ్ము కాసే ప్రయత్నం చేసినట్టే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాదు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మహిళలను చూడకుండా డీసీపీ స్వయంగా దాడులు చేయడము లాఠీ చార్జ్ చేయడము మహిళల పట్ల ఇష్టాసరంగా వ్యవహరించడము డీసీపీ మన మెడలను ఒత్తు తీయాల కడుపులో గుద్దు తెలుసుకోబోయారు డీసీపీ గారు అందరు ఇసుకపోయి ఇష్టానుసారంగా కొన్ని కొన్ని పోలీసులు తరలించి అడ్రస్ అంటే ఊరికొరికి అడ్రస్ తెలకుండా అనేక పోలీసులు తరలించారు ఆ విషయం తెలుసుకున్నాక వెంటనే మా ఎమ్మెల్యే శాసనసభ పక్ష నాయకుడు రాజసింగ్ గారు పోయారు స్థలాన్ని పరిశీలించారు పోలీసు అధికారులకు చెప్పిండు ఇది ఎండోమెంట్ శాఖ అది మేము ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం మీరు కబ్జాదారులకు సహకరించకండి వెంటనే దీన్ని కాపాడి ఎండోమెంట్ కప్పయ్యండి మేము కూడా సహకరిస్తాం మాకు కొట్లాటలు అవసరం లేదు శాంతి భద్రత సమస్య సృష్టించాల్సిన అవసరం లేకపోలేదు ఎంఐ పాటలు కుమ్ము యాకని చెప్పి రాజసింగ్ గారు పోయి మాట్లాడారు మాట్లాడిన తర్వాత నేను రాజసింగ్ గారు కలిసి పోలీసులను కార్యకర్తలను కలవడానికి పోతే నువ్వే ధర్నా చేయడానికి పోలే పోలీసులను ముట్టడి చేయడానికి పోలే రాస్తారు పోయడానికి పోలే నేనున్నా ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు మా ప్రజా కలిసి శృతి గారు ఉన్నారు గోపి గారు ఉన్నారు దేవేందర్ రెడ్డి గారు నాయ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు దీపక్ రెడ్డి గారు ఉన్నారు మేమందరం కూడా పోతున్నాం మేము అప్పుడు రాకేష్ రెడ్డి బయలుదేరితే రాకేష్ రెడ్డి గారిని సుద్దామల్లి అరెస్ట్ చేశారు పోలీసు చేయాలి
అంటే కాశ్యంగా కూడా అరెస్ట్ చేశాడు. మేము కేవలం కార్యకర్తలను కలవడం మాత్రమే పోతున్నాం. ఎటువంటి ప్లేస్ లాపిన అంటే ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాలో డీసీపీ వచ్చి ఆపి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏసీబీ గారితో మాట్లాడుతున్నాం ఏసీబీ గారు పోదాం సార్ పోలీస్ స్టేషన్ అనిపడాడు. డీసీపీ గారు వచ్చి చిట్కాలు వేసుకుంటా నువ్వు ఓని అంటాడు. నువ్వు ఇంటే నిన్ను ఓని అంటాడు. ఈ ఏరియా మంచిది కదా సార్, నాకు ధర్నాయడానికి వస్తలే నేను పోలీసు ఛాయ్ పోయి సార్ ఛాయ్ పోసి పంపని చెప్పాను. ఇంటాను నేను కార్యకర్తలు వదిలిపెట్టండి నేను వెళ్ళిపోతాను చెప్పాను. కార్యకర్తలు వదిలిపెట్టాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, రెచ్చగొడతాడు. ఇదే సమయంలో ఎంఎం పార్టీలు పెద్ద ఎత్తున గాయపోయినారు. వాళ్ళకు మాకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఏమి ఇస్తున్నారు అంటే స్లోగన్స్ ఇష్టానుసారంగా స్లోగన్స్ ఇక బీజేపీ వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్. మేము భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటే దాన్ని వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు. దీన్ని చూసి డీసీ గారు బాగా ఖుషి అయిపోయి పాపం ఏ రాక్షసాన్నం పోతుండేనే. అంటే వాళ్ళకు సమాచారం ఇచ్చింది దీన్నే అంటే ఒక శాంతి భద్రత కాపాల్సిన డీసీపీయే ఒక సెన్సిటివ్ ఏరియాలో ఒక పార్లమెంట్ సభ్యుని ఒక రాష్ట్ర అధ్యక్షుడిని నన్ను ఆపడం దేనికోసం ఆపేయండి? కుట్ర ఉన్నది దీనిలో. అప్పటికే ఏసీబీ కింద సీఏలు చెప్తున్నారు సార్ ఈ ప్లేస్ వద్దు సార్ పంపిద్దాం సార్ చెప్పి సీఏ గారు చెప్తున్నారు వద్దు సార్ చెప్తే డీసీపీ వినకుండా అక్కడిని ఆపేయడం ముస్లిం యొక్క మొత్తం అనేక మంది ఎంఏ పార్టీ గుండాలు వచ్చాడు గ్యారి కావడం మాకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడం ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇలా డీసీపీ వెళ్ళాడు. ఇవాళ లాస్ట్ చివరి పోలీసు వెనక మేము పోయి సందర్శించిన కార్యకర్తలను కార్యకర్తలతో మొత్తం బట్టలు చెప్పేశారు, కొట్టిండ్రు, దాడులు చేశారు, ఇష్టానుసారంగా వివరించారు. కాబట్టి దీని మీద డీజీపీగా స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. నువ్వు నిక్కార్సన హిందువా బట్టలు చెప్పుకునేందువో నీ హిందుత్వం నిరూపించుకో. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దాటి ఫామ్ హౌస్ దాటి బయటికి రాకుంటే నేను హిందూ సమాజం హిందువుగా గుర్తించేది నేను బొందుగానే గుర్తిస్తాను. పక్కను బొందుగానిగా హిందూ సమాజం రాబోయే రోజుల్లో నువ్వు చరిత్రకు ఎక్కబోతున్నావు. వెంటనే డీసీపీని సస్పెండ్ చేయి, ఆ ఎండోమెంట్ స్థలాన్ని మొత్తం తిరిగి స్వాధీనం చేసి ఎండోమెంట్కి అప్పచెప్పు, అది దేవాలయాన్ని కాపాడు. అప్పుడే నేను నిజమైన హిందువుగా హిందూ సమాజం గుర్తిస్తుంది. లేకుంటే నువ్వు బొందుగానివా చిరస్థాయిగా నిలిచిపోతావు రాష్ట్ర ముఖ్యమంత్రి. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి.